ప్రజెంట్ అయితే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏం పనిచేయలేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. డిగ్రీలు పీజీలు చదువుతున్నారు, అంతా ఖాళీగా ఉన్నారు. వాళ్ళ కొడుకులు, ఒక కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళే అన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయినారు. ఉద్యోగాల భర్తీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ తెలంగాణ అని తెచ్చుకొని మనమంతా సర్వనాశనం చేసేసాడు అంత తెలంగాణని. ఒకసారి బీజేపీ లోటస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మార్పు రావాలని పబ్లిక్లో కోరుకుంటున్నాం. అదే వస్తుంది, కన్ఫామ్గా గెలుస్తున్నాం. బీజేపీ ఢంకా మోగిస్తుంది. బీజేపీ మధ్యన దుబ్బాక ఎలక్షన్ల తర్వాత యూత్ మొత్తం ఆకర్షణ బీజేపీకి ఉంటుంది. యువకులు మాత్రం మొత్తం బీజేపీకి ఆకర్షణగా ఉంటారు. పబ్లిక్ అంతా చూస్తారు సార్ ఎవరేంది అనేది. మేయర్ సీట్ కూడా బీజేపీ కొట్టబోతుంది సార్. ఖచ్చితంగా ఆ ప్రభావం గ్రేటర్ ఎలక్షన్ చూపిస్తుంది. ఖచ్చితంగా చూపిస్తుంది ప్రభావం. ఎందుకంటే అధికార పార్టీ వైఫల్యాలే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్గా ఓటు డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి రైతులకు సన్న ఓట్లు ఏమని చెప్పిండు ఆయన విలేజ్ లెవెల్ చూసుకోండి ఒకసారి. సన్న ఓట్లు ఏమని చెప్పారు? సన్న ఓట్లు వేసి సన్న సామాసురి ఓట్లు వేయకుండా మీకు పింఛన్ కట్ చేస్తా, మీకు అది రైతు బంధు ఆపేస్తా, ప్లస్ రైతు రుణాలు ఆపేస్తా అని చెప్పి భయపెట్టిండు. ఇవాళ వరి ధాన్య సన్న సామాసురి ఆ రేటే లేదు. ఈరోజు కేంద్రం ఏంటంటే ఈడీ వాడ సబ్సిడీ ఈడీ ఇవ్వాలే. ఇవన్నీ కేంద్రమైన నెట్టేస్తుండు. బట్ తెలంగాణ మొత్తానికి నెక్స్ట్ 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలో 100% వస్తుంది. అది ప్రభుత్వ వైఫల్యాలు మనం గెలిపిస్తుంది. థియేటర్లో ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.